చూడండి ఫ్రెండ్స్, ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య మీరు చాలా బాగా చెప్తున్నారు, అన్ని విషయాలు కూడా కరెక్ట్గా చెప్తున్నారు, నేను షాప్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ కొన్ని తేడాలు నాకు చెప్పండి. ఇంట్లో కుడితే లాభాలేంటి, మనకి షాప్ పెడితే లాభాలేంటి, అసలు ఇంట్లో కుడితే మనకి ఏమైనా నష్టం ఉంటుందా, షాప్ పెట్టడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా, దీనికి దానికి తేడా ఏంటి అని చెప్పేసి ఒక రెండు మూడు వీడియోల నుంచి కామెంట్ అడుగుతూ ఉన్నారన్నమాట. దానికి నేను ఒక చిన్న సమాధానం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మనకి ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు షాప్కి ఇంటికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక ఇంటి నుంచి మనం ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాము, జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్తాము, త్వరగా త్వరగా మనం పని చేసుకొని చకచకా మనం టయానికి జాబ్కి వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము, టయానికి మళ్ళీ ఇంటికి వచ్చేసి పనులు చేసుకుంటాము. అలాగే షాప్ బయట పెట్టుకోవడం వల్ల మనకేంటంటే ఇంట్లో ఒక నెగ్లెట్ ఉంటుంది. ఆ ఇంట్లోనే కదా వర్క్ చేసుకోవచ్చు కదా, నెమ్మదిగా మనం కుట్టుకోవచ్చు కదా అని ఒక నెగ్లెట్ మనలో ఉంటుంది అన్నమాట. ఆ నెగ్లెట్ వల్ల మనం ఏంటంటే వర్క్ అంతా ఆగిపోతూ ఉంటుంది, సరిగ్గా వర్క్ చేయలేము, కరెక్ట్గా మనం కుట్టలేము. అందువల్ల అదే మనం షాప్ పెట్టామనుకుంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి మనలో ఉన్న ఒక ఇది అనమాట నేను చెప్తున్నాను. అయితే అదే షాప్ అనుకోండి, కరెక్ట్ టయానికి 9 గంటలకు నేను షాప్కి వెళ్ళాలి, షాప్ తీయాలి అన్న ఒక ఆలోచన మనలో ఉంటుంది, టకటకా మనం పొద్దున్నే పనులు చేసుకొని నాకు ఒక జాబ్ లాగా ఈ యొక్క షాప్ అని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయి మనం షాప్లో జాయిన్ అవుతాము, మళ్ళీ నైట్ దాకా కుట్టుకొని మళ్ళీ వచ్చి పని చేసుకుంటాము. అదే ఇంట్లో ఉంటే కొద్దిసేపు పని చేయాలి, కొద్దిసేపు మనం వర్క్ చేసుకోవాలి, అప్పుడు వర్క్ కాదు, అప్పుడు మీకు ఎంత వర్క్ వచ్చినా కూడా మీరు హౌస్ వైఫ్ లాగానే మిగిలిపోతారు, కానీ ఒక గుర్తింపు అనేది మీకు ఉండదన్నమాట. అది లేడీస్కైనా జెంట్స్కైనా ఇంట్లో కుట్టుకునే వాళ్ళ గుర్తింపు వేరే ఉంటుంది, మనం రోడ్డు పక్కన పెట్టుకున్న వాళ్ళ గుర్తు వేరే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గుడ్డల షాప్ ఇంట్లో కుట్టే వాళ్ళని షాప్ అని ఎవరు అన్నారు, వాళ్ళు గుడ్డలు అమ్ముకుంటారు వాళ్ళకు ఒక రూపాయి మిగులుతుంది, కానీ అదే గుడ్డలు అమ్ముకునే వాళ్ళు మెయిన్ రోడ్డుకి షాప్ పెడితే ఫలానా షాప్లో గుడ్డలు చాలా బాగుంటాయి అన్న మంచి నేము ఫేమస్ టైలర్ల లాగా ఫేమస్ గుడ్డలు అమ్మేవాళ్ళు వీళ్ళు చాలా రోజుల నుంచి అమ్ముతున్నారు, చాలా బాగా అమ్ముతారు, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు ఒక నేమ్ వస్తుంది. అలాగే మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది. చక్కగా మనకి ఏంటి అంటే మనం షాప్ పెట్టుకోవడం వల్ల మనకు గుర్తింపు ఉంటుంది, గిరాకు పెరుగుతుంది, నలుగురిలో ఒక మంచి గొప్పగా చెప్పుకునేంత శక్తి మనకు ఉంటుంది. అదే ఇంట్లో కుడుతున్నామనుకోండి, ఓ మీరు ఇంట్లో మిషన్ కుడతారా అన్న ఒక చిన్న నేమ్, మీరు 100,000 రూపాయలు సంపాదించిన ఆ యొక్క నేమ్ అనేది చిన్నగానే ఉంటుంది. కానీ అదే మీరు షాప్ పెట్టుకున్నారనుకోండి, ఎంతో చక్కగా మీరు అది షాప్లో నడుపుకునే విధానాన్ని ఆ యొక్క షాప్లో మనం చేసుకునే విధానం చాలా బాగుంటుంది. అందుకనే నేను మీరు అడిగిన సమాధానానికి కరెక్ట్గా సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లోకి షాప్కి చాలా తేడా ఉంటుంది, మీరు షాప్ పెట్టండి, ఖచ్చితంగా కూడా ఆ షాప్లో మీకు లాభం అనేది ఉంటుంది. ప్లస్ ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి పనులు ఎక్కువగా ఉంటాయి, షాప్ పెట్టుకునే వాళ్ళకి షాప్ వర్క్ మాత్రమే ఉంటుంది, వేరే వర్క్ ఏమి ఉండదు. ఓకేనా?